हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। इवाला फास्ट अंड इंस्टेंट प्रिपेर चेसे टू दोसे रेसिपीज चेप्तानु। फस्ट चूडंडी, ओक बाउल तीसुकोनी वाश चेसि पेट्टुकोनी अंदुलो ओक एग् तीसुकुंटुन्नानु। इप्पुडु नेनु चेसेटटुवंटि ई बैटर 3 मेंबर्स ईजीगा तिनेयोच्चु। सो ओक एग् तीसुकोनी अंदुलो कोंचेम साल्ट, कोंचेम बेकिंग सोडा, नेक्स्ट चिल्ली पौडर अंटे कारपोडि ओक हाफ स्पून वेसुकुन्नानु। सो इदि बागा विस्क चेसुकोनेसि कलिपेसि नेक्स्ट इंदुलो ओक हाफ स्पून आयिल वेसुकुंटुन्नानु। सो आयिल ई मिक्चर कलवडानिकि कोंचेम टाइम पडुतुंदि। सो ओकसारि अला कलिपेसुकोनि नेक्स्ट इंदुलो ओक उप्पा कप्पु पालु याड चेस्तुन्नानु, अंटे काचि चल्लार्चिन पालु। सो याड चेसुकोनेसि इंदुलो इला मोत्तं मिक्स चेसुकोवालन्नमाट। नेक्स्ट गोधुम पिंडि अंडि, नेनु मैदा कादु, इदि आशीर्वाद गोधुम पिंडि ओक कप्पु तीसुकुंटुन्नानु। सो ఒక కప్పుకి ఇలా మిక్స్చర్ చేసుకుంటే ఒక 3 మెంబర్స్ తినేయొచ్చు। సో దీనంతా ముంతలు కట్టకుండా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి। దోశ బ్యాటర్ లాగా అంటే కన్సిస్టెన్సీ మనకు దోశ గరిటకు వచ్చే విధంగా కలిపేసుకోవాలి। అక్కడక్కడ వాటర్ కావాలంటే యాడ్ చేసుకుంటూ అలాగా కలిపేసుకోవాలి। సో ఇంకా వేరే ఏదైనా మనం క్యారెట్ కావాలన్నా లేదంటే కొత్తిమీర కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మంచి కలరింగ్ వస్తాయి। సో నేను కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసి నేను కలిపేస్తున్నాను। దీనివల్ల దోశ కలర్ కూడా మనకు మంచి కలర్ఫుల్ గా వస్తుందన్నమాట। సో మొత్తం ఇలా కలిపేసుకునేసి సో గరిటకి ఇలా వచ్చే విధంగా చూసుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుంటున్నాను అన్నమాట। అంటే ఒక టిష్యూ పేపర్ తో గాని క్లాత్ తో గాని బైండింగ్ లాగా పాన్ కంటుకోకుండా ఫస్ట్ ఇలాగా గ్రీస్ చేసుకోవాలి। చేసుకునేసి ఇప్పుడు మనం కలిపేసుకున్నటువంటి ఈ దోశ బ్యాటర్ ని వేసుకోవాలి। చిన్న సైజ్ కొంచెం మీడియం సైజ్ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా ఉంటాయన్నమాట। చాలా పెద్దవిగా కాకుండా వేరే దోశలు అయితే పెద్దవిగా వేసుకోవచ్చు। ఇలా వేసుకునేసి ఒక కొద్దిసేపు మనం మూత పెట్టేసుకోవాలన్నమాట। లిడ్ పెట్టేస్తే అది కొంచెం ఉడుకుతుంది పిండి। సో ఇలాగ వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। సో ఫస్ట్ టైం ఆయిల్ అవసరం లేదన్నమాట। ఇప్పుడు యాడ్ చేసుకునేసి స్ప్రెడ్ చేసుకోవాలి। మనము ఎక్కువ రెడ్డిష్ కాకుండా మీడియం రెడ్డిష్ లేకి మనం దోశ ఇలా కాల్చేసుకుంటే బాగుంటుంది। చూడండి, కొత్తిమీర అంతా కూడా కలర్ఫుల్గా ఉంటుంది। ఇంకా వేరే ఏం కలర్స్ యాడ్ చేయలేదండి, న్యాచురల్గా ఇలా వస్తుంది అన్నమాట। ఓకే, మనం ఎన్ని కావాలో ఇలాగ వేసుకొని ఇక్కడ 2 దోశ వేసాను నేను। చూడండి, చాలా సాఫ్ట్గా మనము ఇలాగ ఫింగర్స్తో ఇలాగ తెంచితే వచ్చే విధంగా వచ్చేస్తుంది। దీనిలోకి బెస్ట్ మనము పిల్లలకి ఇవ్వాలంటే చట్నీ, పల్లీ చట్నీ అయినా సరే, ఇలాగ కెచ్చప్, వాళ్ళు తొందరగా కావాలంటే కెచ్చప్ లేదా ఇంకొక 1 మినిట్ టైం ఉంటే మనము ఎర్రకారం అంటారు కదా, రెడ్ చట్నీ చేయొచ్చు। చూడండి, దీంట్లో నేను ఒక 5 ఎండుమిర్చి వేశాను, బిగ్ సైజ్ గార్లిక్ ఒక 4 వేశాను, అంటే వెల్లుల్లి, నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకునేసి ఆనియన్స్ వేశాను, నెక్స్ట్ రాక్ సాల్ట్ అంటారు కదా, కల్లుప్పు వేసేసి ఇలాగ రెడ్ చట్నీ నేను కొట్టేసుకున్నాను, ఇంకా వేరే ఏం అవసరం లేదు। నెక్స్ట్ ఇంకొకటి రాగి దోశ, మనము రెగ్యులర్గా యూస్ చేసే దోశ పిండి ఉంటుంది కదా, డైలీ అదే కాకుండా 1 గంట దోశ పిండి, నెక్స్ట్ కప్పు రాగి పిండి కలిపేసి, నెక్స్ట్ సాల్ట్, బేకింగ్ సోడా మాత్రం ఎంత కావాలంత యాడ్ చేసుకునేసి కలిపి పెట్టేసుకోవాలి। సో బ్యాటర్ మనకి ఈ లోపల మనము పాన పెట్టేసి స్టవ్ పైన దాన్ని గ్రీస్ చేసుకోవాలి। చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చే విధంగా రాగి పిండి మన దోశ పిండి కలిపేసుకొని, సో ఇప్పుడు పాన్ పైన మనము స్ప్రెడ్ చేసుకోవాలా, మనము పల్చగా వస్తుందండి, కొంచెం వేసినా కూడా, ఒక గరిట వేసినా కూడా మనకు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది। సో ఇలాగ వేసుకునేసి దీనిపైన మూత పెట్టేసుకోవాలన్నమాట। మూత పెట్టేస్తేనే అది కొంచెం ఆవిరికి ప్లస్ కింద హీట్కి ఉడుకుతుంది। సో ఇలాగ వేసిన తర్వాత కొంచెం చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకొని తిప్పేసుకోవాలి। సో కొంచెం వేడి, మనం మీడియం ఫ్లేమ్, కొంచెం హై ఫ్లేమ్లో ఉండేనే దోశ అయిపోతుంది। సో ఇలాగ తిప్పేసుకొని ఇలాగ మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు। పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి, ఎండలకి కూడా రాగిపిండి దోశ అనేది చాలా బాగుంటుంది। ఈవినింగ్ స్నాక్స్గా కానీ, మార్నింగ్గా కానీ, లేదా నైట్ తొందరగా అయిపోవాలి వర్కింగ్ ఉమెన్ అంటే కానీ బాగుంటుంది। సో ఇలాగ మనం ఎన్ని కావాలంటే అలా వేసుకునేసి పెట్టేసుకోవాలి। చూడండి, రాగి దోశ రెడీ। దీంట్లోకి మనం ఇప్పుడు చేసుకున్నటువంటి రెడ్ చట్నీ చాలా బాగుంటుంది। చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ, ఫాస్ట్గా అయిపోతుంది। ఓకే, వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ।